ఆర్టీఐ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రజలకు కేటాయించలేదు కేటాయించే ప్రక్రియ చాలా స్పష్టంగా చెప్పారు అందరూ విన్నారు కదా అయితే దాంట్లో పెద్ద ఎలిజిబిలిటీ కేటాయించడానికి ఒకటి అన్న చెప్పలే అవన్నిటితో పాటు నీ కాల్మొక్త బాధ్యనని కాల్మొక్తే కేటాయిస్తాడు అవన్నీ ఏకున అది కేసీఆర్ ఇవాల కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని ఏ రకంగా అయితే అన్యాయంగా ఒక ఫెడరల్ స్ట్రక్చర్ లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి చేపడుతున్న కార్యక్రమం యొక్క ఇన్స్పెక్షన్ కి పోతా ఉంటే అడ్డుకొని అరెస్ట్ చేయడము ఏ రకంగా ఆయనని ఎత్తుకొని ఎత్తి కార్లో పెట్టి ఫోర్స్ఫుల్ గా పార్టీ ఆఫీస్ కి తీసుకురావడము దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉంది అదే రకంగా పార్టీ అందరు కార్యకర్తలని సాయంత్రం 5 గంటలకు ఈ కిషన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినందుకు గవర్నమెంట్ యొక్క దిష్టి బొమ్మని ప్రతి మండల హెడ్ క్వార్టర్ల దహనం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము ఇప్పుడు కేంద్ర మంత్రిని కేబినెట్ మినిస్టర్ ని ఈ రకంగా అరెస్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అరెస్ట్ చేసిండ్రు కేసీఆర్ ని సూటి కడుగుతా ఉన్నాం ఆయన మీద నీ కొడుకుకి మత్తు పదార్థాలు సేవిస్తాడు అన్న ఆరోపణలు ఉన్నట్టు నీ కొడుకు మీద ఉన్నట్టు ఇనే మీద ఉన్నాయా మత్తు పదార్థాలు సేవించే బాలీవుడ్ డోల తోటి నీ కొడుకుకి దోస్తానా ఉన్నట్టు కిషన్ రెడ్డి గారి మీద ఉన్నాయా ఏమయ్యా కేసీఆర్ నీ బిడ్డే లాగా లిక్కర్ రాని లిక్కర్ ఇల్లీగల్ లిక్కర్ సారా వ్యాపారం చేస్తున్నందుకు ఆమె పార్ట్నర్లని ఆమె బేనామీనిని అరెస్ట్ చేసినట్టు ఈయన మీద ఏమైనా అటువంటి ఆరోపణలు ఉన్నాయా ఏమున్నాయి ఎందుకని అరెస్ట్ చేసిండు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల్ని ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వినియోగం చేసుకుంటుంది అన్న దాని మీద ఇన్స్పెక్షన్ కి పూర్తి హక్కు కేంద్ర ప్రభుత్వం యొక్క క్యాబినెట్ లో ఉన్న ఆయనకి పూర్తి హక్కు ఉన్నది ఏ రకంగా మీరు అరెస్ట్ చేస్తారు ఇదిగోండి మమ్మల్ని బాట సింగారం పోనియలే బాట సింగారం ని ఇడికి తీసుకొచ్చాం ఇదిగోండి ఆ సైట్ డబుల్ బెడ్రూమ్ పేరుకి బాట సింగారం అని సింగారం లేదు ఇళ్ళకి ఇది చూడండి గోడలు లేవు బట్టలు లేవు నేకెడ్ ఇది 9 ఏళ్ళు అయిపోయింది పాలన అయితే కిందనే ఫుటింగ్ల కాడనే ఉన్నది ఇంకా ఇదిగోండి కేసీఆర్ బిడ్డ అంటివి అల్లుడు వస్తున్నాంటివి మేకల్ని కట్టేయాలంటివి ఎక్కడ కట్టేస్తారు నీ బిడ్డనా సారీ మేకల్ని ఎక్కడ కట్టేస్తారు ఇంలా చెప్పాలి ఎక్కడ కట్టేస్తారు ఇది డబుల్ బెడ్రూమ్ లా ఇదేనా 3.5 కోట్ల గృహ ప్రవేశాలు కంప్లీట్ చేసుకొని ముందుకు దూసుకుపోతున్నది ప్రధానమంత్రి ఆవాస్ యోజన దేశవ్యాప్తంగా 4 కోట్లకు చేరుతున్నాయి ఇళ్ళు దగ్గర దగ్గర తెలంగాణల పరిస్థితి ఏంది తెలంగాణల ఫస్ట్ ఈ చేయాల్సిన డిపార్ట్మెంట్ ఏందండి తెలంగాణ ప్రజలకు మీ ద్వారా అసలు వాళ్ళకి ఇంకేమన్నా ఎవరికన్నా టిఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి అడుగుతా నేను చెప్తున్నా ఇప్పుడు మీకు ఎన్నడన్నా డబుల్ బెడ్రూమ్ వస్తుందని అనుకుంటే మీరు కొన్ని విషయాలు మీ ముందర పెడతా ఇది చేయాల్సిన డిపార్ట్మెంట్ ఏంది హౌసింగా
హౌసింగ్ చేయాలి కదా ఇక హౌసింగ్ శాఖ పరిస్థితి చెప్తా మీకు రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ శాఖల 1821 పోస్టులు చీఫ్ ఇంజనీర్ కాడికి వెళ్లి సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ జనరల్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మేనేజర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సో ఆన్ సో ఫోర్త్ అటెండర్లు స్వీపర్ల దాకా 1821 మంది రిక్రూట్మెంట్ ఉండాలన్నా ఉన్నది 505 మంది 1316 మందిని వేరే డిపార్ట్మెంట్లకి డిప్యూటేషన్ పంపించేసిండ్రు హౌసింగ్ శాఖ బందునది హౌసింగ్ శాఖల పనిచేయని కోడ్ లేడు ఏ రకంగా పని ఎప్పుడు ఇస్తారు కార్యకర్తలు టిఆర్ఎస్ లా ఉన్న కార్యకర్తలు మీ జీవితంలో రావు ఈడ మేకలను కట్టేయమని చెప్పి ఆయన అప్పటిలో 2014లో 18లో మేకలను కట్టేయాలి బర్రెలను కట్టేయాలి అన్నాడు ఆ బకరాలు మీరే చేస్తున్నారు ఓళ్ళో రాదు మిమ్మల్ని బకరాలు చేస్తున్నారు టిఆర్ఎస్ కార్యకర్తల్ని కేసీఆర్ ఇది హౌసింగ్ శాఖ పరిస్థితి ఇదేది 6 ఆగస్టు 2022 పరిస్థితి ఇది ఇప్పటికి ఇంకా 500 మంది కూడా ఉన్నారు ఇయాలడి తీసుకుంటే లెక్క మొత్తం ఆఫీసర్లందరూ డిప్యూటేషన్ మీదనే వీకిను హౌసింగ్ శాఖ బంద్ అయిపోయింది ఎట్లయితే పని ఇక ఇంకా ఎట్లా మాపే పెడుతున్నారు చూడండి ఈన 2020-21 10000 కోట్లు కేటాయించిండు ఏ డబుల్ బెడ్రూమ్లకి 2021-22 10875 కోట్లు అన్నాడు దాని తర్వాత కేటాయించింది దాంట్లో సగం కంటే తక్కువ 4875 కోట్లు కేటాయించింది దాని తర్వాత 2022-23 3650 కోట్లు అంటే గత ప్రీవియస్ 3 ఆర్థిక సంవత్సరాలల్లా సుమారు 18.5 వేల కోట్లు ఇళ్ల కోసం కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం ఇందులోకి వెళ్ళి రూపాయి ఖర్చు పెట్టలేదండి ఈ 18500 కోట్లలోకి వెళ్ళి రూపాయి ఖర్చు పెట్టలేదు ఇది బీజేపీ ఆడిట్ రిపోర్ట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఆడిట్ రిపోర్ట్ కాదు స్టేట్ ఫైనాన్సెస్ ఆడిట్ రిపోర్ట్ ఈ 20000 కోట్లు గరీబులకి కడుతున్నామని చెప్తున్నారు మభ్యపెట్టిస్తున్నారు వాళ్ళ కార్యకర్తలను మభ్యపెట్టిస్తున్నారు ఇళ్ళకి వెళ్ళి గత 3 సంవత్సరాలల్లో వాళ్ళు చేసిన ఆడిటింగ్ ప్రకారమే రయా పైస ఖర్చు పెట్టలే ఇక 2014లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానట 18లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి కాంట్రాక్టర్లు వస్తలేరు వాడొస్తలేడు వీడొస్తలేడు సమయం పడుతుంది అన్ని ఎక్స్క్యూజ్లు ఇచ్చి మీకు ప్లాట్లు ఉంటే ఖాళీ ప్లాట్లు ఉంటే 5 నుంచి 6 లక్షల రూపాయలు ఇస్తానడు 5 నుంచి 6 లక్షల రూపాయలు ఇస్తా అని ఫైనల్ గా బడ్జెట్ల 3 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్టు రిపోర్ట్ బడ్జెట్ ప్రెజెంటేషన్ చేసిండు ప్రతి నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి 3000 ఇళ్ళు కడుతున్నట్టు బడ్జెట్ ప్రవేశపెట్టాడు 3 లక్షల మనకున్న 119 నియోజకవర్గాల చొప్పున 3,57,000 ఇళ్ళు కడుతున్నట్టు దానికి అదనంగా వివిధ ప్రాజెక్టుల నిర్వాసితులు ఉంటే వాళ్ళకి 43,000 అంటే ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఉంటుందో చూడండి 3,57,000 అని 4 లక్షల రౌండ్ ఫిగర్ చేస్తున్నాడు నిర్వాసితులు ఎందరు ఉన్నారు దాని మీద సర్వే లేదు రౌండ్ ఫిగర్ చేసేసాడు దీనికి అప్రోచ్ సైంటిఫిక్ అప్రోచ్ ఏం లేదండి 3,000 చొప్పున అసెంబ్లీకి 3.57 లాక్స్ 43,000 నిర్వాసితులకి రౌండ్ ఫిగర్ 4 లక్షలు దానికి 12,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ప్లస్ ఈ ప్లాట్లు ఉన్న వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఇస్తున్నట్టు వాళ్ళ 2022-23 బడ్జెట్లు ఉన్నది అది తీరా డీప్గా స్టడీ చేస్తే ఆ 12,000 కోట్ల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్లస్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం అని రాసి ఉన్నది స్పీచ్లేమో బడ్జెట్ స్పీచ్లేమో హరీష్ రావు ఈ ప్లాట్లో ప్లాట్ ఓనర్లకి ఇల్లు కట్టిస్తున్నట్టు ఆయన చెప్తున్నాడు రిపోర్ట్ తెప్పించి చదివితేనేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు
ప్లస్ ఆవాస్ యోజన ప్లాట్లు ఉన్నోళ్ళకి లోట పేజునది అదైపోయినాక ఈ 12000 కోట్లల్లో ఒక్క రూపాయి కూడా నా డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి ఖర్చు పెట్టలేదు నా ఆవాస్ యోజన మీద ఖర్చు పెట్టలేదు హౌసింగ్ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీస్ లేరు ఇది దీని అబద్ధం అంటారా సిగ్గుమాలితనం అంటారా మనిషి అంటారా పశువు అంటారా ఈ మీరే నిర్ణయం చేసుకోండి నా దగ్గర డెడ్లైన్ రాసుకోండి